ఉద్యోగాలు లేవంటే హమాలి పనులు చేసుకోవాలంటారా అని వైఎస్ఆర్టీపీ శర్మిల మంత్రి నిరంజన్ రెడ్డిని ప్రశ్నించారు. మంత్రి పదవికి రాజీనామా చేసి హమాలి పని చేసుకోవంటూ శర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మాత్రం రాజ్యాలు ఏలాలి, డిగ్రీలు చదివినోళ్ళు హమాలి పనులు చేయాలా అని ఆమె నిలదీశారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా శర్మిల వనపర్తి జిల్లాలో పాదయాత్ర నిర్వహించారు. జనం కష్టాలు అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. జనం గుమిగూడిన చోట జనాన్ని ఉద్దేశించి క్లుప్తంగా ప్రసంగాలు చేశారు. నా బతుకే ఇక్కడ అయినప్పుడు, నా బిడ్డల్ని ఇక్కడ కన్నప్పుడు, నేను పెళ్లి ఇక్కడ చేసుకున్నప్పుడు ఈ గడ్డకు సేవ చేయాలనుకోవడం నా హక్కు కాదా, నా బాధ్యత కాదా? ఎవట్రా అడిగేది నన్ను? ఈనా తెలంగాణ గడ్డ మీద రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన ఇప్పుడు లేదు కాబట్టి, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇప్పుడు లేదు కాబట్టి, రుణమాఫీ ఇప్పుడు లేదు కాబట్టి, ఇల్లు కట్టుడు ఇప్పుడు లేదు కాబట్టి, ఆరోగ్యశ్రీ ఇప్పుడు లేదు కాబట్టి, పెన్షన్లు చక్కగా ఇప్పుడు ఇస్తలేరు కాబట్టి, ఈనా తెలంగాణ గడ్డ మీద మళ్ళా రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన దేవడానికి కోసం రాజశేఖర్ రెడ్డి బిడ్డ రాజకీయాలలోకి అడుగు పెట్టింది ఉద్యమకారుడు.